తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తాజా మరియు మాజీ ఎమ్మెల్యేలు ఇరువురు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సత్య ప్రమాణాలకు వేదికగా ప్రసిద్ధి బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం చేసుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని జనసేన పార్టీ సమన్వయకర్త ఆర్ నాగు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జన సైనికులతో కలిసి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా దేవాదాయ శాఖ దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, యడ్లపల్లి వీరసాయి కృష్ణ, సుంకరబుజ్జి, కడిమి గోవిందు, నూతంగి శ్రీను, ఇందాల వీరబాబు, ప్రసాద్ రెడ్డి, కిరణ్, బాలు, ఫణీంద్ర మరియు నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇరువురు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ మరి సత్య ప్రమాణం అంటూ ప్రసిద్ధ బిక్కోలు లక్ష్మీ గణపతి ఆలయాన్ని వేదికగా చేసుకుని రాజకీయాలకి తెరలేపడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో జనసేన పార్టీ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో దేవాలయాలను కేవలం ధర్మ పరిరక్షణ కోసం భక్తుల మనోభావాలను నిలబెట్టే విధంగా ఉండాలని దేవాదాయ ధర్మశాఖను కోరుతూ అదేవిధంగా ఇరువురు ఆరోపణలను కూడా సిబిఐ లాంటి విచారణ ఏజెన్సీల ద్వారా పరిష్కారం చేసుకోవాలి కానీ దేవాలయాలను వేదికగా చేయకూడదని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాం. ఈరోజు మా జనసేన పార్టీ తరపున అనపర్తి నియోజకవర్గంలో మరి అధికార పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మొన్న ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో మరి ఏదైతే ప్రమాణాలు చేశారో అది మేము జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దేవాలయాలు ప్రజావేదిక కాదని మా నిరంతరం ముందుకు వస్తున్నాం. ధర్మ పరిరక్షణ దేవాలయాలు 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 ధర్మ పరిరక్షణ ధర్మ పరిరక్షణ.